ఇంట్లో వంద అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు మన పెద్దోళ్ళు. మరి కరోనా టైంలో ఏం చేయాలనో ఎవ్వరు సరిగా చెప్తలేరా అని ఒక్కొక్కరు ఒక్కో తీర్ల పెండిల్ చేసుకుంటున్నారు. కొంతమంది జూమ్ కాల్లా, ఇంకా కొంతమంది స్కైప్లా, ఇంకొంతమంది ఉన్నారు అయితే సీదా కరోనా వాడనే చేసుకుంటున్నారు. మరి మొన్ననే మహారాష్ట్రలో కోవిడ్ పీపీ కిట్లు వేసుకొని పెండిల్ గిట్ల చేసుకున్న వాళ్ళు ఉన్నారు. గదే అంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. మరి ఇప్పుడు ఓ జంటని చూపిస్తా, మీరు గిట్లా అంటారు ఓ క్యా బాతే అని విజిల్ గిట్లా కొడతారు. గొర్రెల్ని బర్రెల్ని కొట్టడానికి ఇన్ని దినాలకి కట్టెలు పనికొస్తాయి అనుకున్నా. ఈయనమ్మ మనుషుల పెళ్లిలో కూడా కట్టెలు వాడుతారు అరా నాయన. ఓదికేమో కరోనాతో చచ్చిపోయిన వాళ్ళని కాల్చనికే కట్టెలు లేవని ఏడుస్తుంటే ఇది ఎక్కడి చిత్రం రా బాబు. అయినా నిజంగానే భలే ఐడియా కదా, ఒకళ్ళనొకళ్ళు దాకకుండా మంచిగానే ప్లాన్ చేసిరు కదా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు. అయితే ఈ వీడియోని ఐపీఎస్ అధికారి దీపాంశు కాబ్రా పెట్టిందంట. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. పోరి చల్లగుండురమ్మా, అట్లనే కట్టెలతో సంసారం చేయురి అని కొంతమంది కామెంట్లలో పెట్టి మస్తు టైం పాస్ చేస్తురట. పూరి చూసిరా ఇచ్చింత్రాల పెళ్లి వీడియో, గిట్లాంటివి గీ కరోనా చేయవట్కే చాలా చూస్తున్నాం గీ మధ్యలో. కానీ మీరు మాత్రం గిట్లాంటి ప్రయత్నాలు చేయకూరి, ఎందుకంటే ఉన్నోళ్ళు ఏమన్నా చేసినా నడుస్తుంది, ఎంత ఖర్చైనా భరిస్తారు. కానీ మనలాంటి పేదోళ్ళ పైన కరోనా కక్షగట్టి మరీ చంపేస్తున్నది, జరా పుణ్యం ఉంటుంది. పెళ్ళిళ్ళేమన్నుంటే వాయిదా వేసుకోరి, ఒక 6 నెలలు ఆగితే కొంపలేం మునిగిపోవి, కరోనా అయినాక చేసుకోనరి, మీకు దానం పెడతా. ఇక దునియా మొత్తంలోకి వెళ్ళి చిత్ర విచిత్రమైన వార్తలు తీసుకొచ్చుట్లా నేనేం ముందుంటా. ఇంక మీరందరూ ఏడికోకుండా ఇంట్లోనే కూర్చొని మరీ చిన్నమ్మ చెప్పే ముచ్చట్లని మంచిగా వినుండ్రి. ఇంకా చూస్తూనే ఉండుర్రి మా హైబిస్ తెలుగుని.